పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేస్తున్న ప్రధాని తెలంగాణపై కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా బీజేపీ ఎంపీలు రేవంత్ సర్కార్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక శక్తి బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు కృషాంక్. రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అడిగితే వాళ్ళు జాతీయ హోదా ఇస్తలేము అంటే ఒప్పుకొని వచ్చేసారు. వీళ్ళు ఏదో ప్యాకేజు ఏదో అని చెప్పారు. పోనీ ఆ ప్యాకేజ్ వస్తుందా అంటే అది తెలియదు. పసుపు బోర్డు అని అక్టోబర్లో మోదీ గారు చెప్పారు. ఇవాళ వరకు మరి కనీసం దానికి ఒక శంకుస్థాపనో ఒక కొబ్బరికాయ కొట్టడో అది ఎక్కడ వస్తుందో కూడా స్పష్టంగా ఎవరికి తెలియదు. లాస్ట్ టైం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది 26 నవంబర్ 27 నవంబర్ ఎన్నికల ప్రచారం కోసం. ఇవాళకి 3 నెలలు. ఒక్కసారి మనము ఈ 3 నెలల్లో నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అనేది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ 3 నెలలు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రం ఏం చేసింది అని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీకి ఎవ్వరు కూడా ఒక్క ఓటు కూడా వేయరు. వాళ్లకు నైతికంగా ఒక ఓటు అడిగే హక్కు కూడా ఉండదు. ఈ 3 నెలల్లో 1 రూపాయి, 1 శంకుస్థాపన, 1 ప్రకటన, 1 కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టలేదు. సో ఎందుకు ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల చిన్న చూపు ఉంది అని ఎందుకు ప్రశ్నించవద్దు? ఎన్నికల ముందు కోడ్ వస్తుంది అనేటప్పుడు ఆ ఈ పసుపు బోర్డు ఏదో ఇస్తున్నామో అని చెప్పారు. మరి ఈ 3 నెలల్లో కనీసం పసుపు బోర్డు విషయం మీద ఏం కార్యక్రమం చేపట్టారు? ల్యాండ్ ఐడెంటిఫై చేసిర్రా, ఎక్కడ చేద్దామని ఆ గెజెట్లో కూడా కనీసం ఏ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు అన్నట్టు కూడా ఆ గెజెట్లో లేదు. రేపు మళ్ళా ఏ ముఖం పెట్టుకొని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇతరులు రేపు తెలంగాణ ప్రజల ముందు వచ్చి మరి ఇన్ని వేల కోట్లు గుజరాత్కి 2 రోజుల్లో చాలా స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. 25 ఫిబ్రవరిన 48 వేల కోట్లు పెడితే 22 ఫిబ్రవరిన రెండు వేరే చోట్లలో 50 వేల 500 కోట్లు గుజరాత్లో. అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే 100 కోట్లు గుజరాత్కు కార్యక్రమాలు మొదలుపెట్టాను. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, మరి ఎందుకు తెలంగాణలో ఒక్క కార్యక్రమం కూడా మొదలుపెట్టలేదు? రేపు వారం 10 రోజుల్లో కరెక్ట్ ఎలక్షన్ కోడ్ ముందు వస్తారో రారో కూడా ఇంకెవరికి స్పష్టత లేదు. వస్తే కేవలం ఎన్నికల ప్రచారంకే వస్తారా? లేదు, ప్రకటించేసి అయిపోయి ఎలక్షన్స్ చేతులు దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోతారా? భారతీయ జనతా పార్టీ బడా జూటా పార్టీ అని ఇవాళ అందుకే తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇది ప్రశ్నించే బాధ్యత బీఆర్ఎస్ది. కాంగ్రెస్ మాట్లాడదు, అడగడానికి కాంగ్రెస్ ముందుకు రాదు, చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రాదు. మరి ఎందుకు ఓటేయాలి? రూపాయి అని భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు కూడా వాళ్ళ బడ్జెట్లలో కనబడదు. కనీసం 1 రూపాయి కార్యక్రమాలు కూడా చేయరు. ఇట్లా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి 1 ప్రకటన కూడా ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది లేదు. విభజన హామీల్లో, విభజన చట్టంలో ఉన్న హామీలు చేసింది లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు హక్కే హక్కు అడిగే నైతిక అర్హత లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఇవన్నిటి మీద సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపెట్టే ధైర్యం ఉన్న కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి బృందానికి ఖచ్చితంగా ఒక అండగా తెలంగాణ సమాజం నిలబడాలి. లేకపోతే పార్లమెంటులో తెలంగాణ గొంతు మూగబోతుంది. 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు. 5 సార్లు కూడా మల్కాజ్గిరి పర్యటించలేదు. ఇమీడియట్గా ఇటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాగానే ఇటు వచ్చేసింది. అందుకే పార్లమెంట్ ఎన్నికలంటే పార్లమెంట్లో తెలంగాణ తరఫున ఒక వాయిస్ రావాలి, ఒక వాయిస్ ఉండాలి, పోరాడాలి. ఆ పోరాడే శక్తితో పాటు మీరు ఉంటే ఇట్లాంటివి మనం తెచ్చుకోవడానికి కనీసం కొట్లాడేటోళ్ళని ఉంటారు. లేకపోతే గదే కురుకురే ప్యాకెట్లు,
వాటర్ ట్యాంకర్ల ఓపెనింగు, లిఫ్ట్ల ఓపెనింగ్ చేసుకునే కిషన్ రెడ్డి గారిని చూసే పరిస్థితి వస్తుంది.